ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి రోజు రోజుకు డెంగ్యూ బాధితుల సంఖ్య పెరిగిపోతోంది ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులు రోగులతో కిటకెటలాడుతున్నాయి పారిశుధ్యం లోపించడంతో జ్వరాల బారిన పడుతున్నారు జనాలు గ్రామీణ ప్రాంతాల్లో ఇంటికొకరు మంచం పట్టడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తున్నాయి పారిశుధ్యం పడకేయడంతో ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులన్నీ రోగులతో కిటకెటలాడుతున్నాయి ఇదే అదనుగా భావించిన ప్రైవేట్ ఆసుపత్రులు రోగుల జేబులకు చిల్లులు పెడుతున్నాయి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులు రోగులతో కిక్కిరిసిపోతున్నాయి బెడ్లు ఖాళీ లేకపోవడంతో జ్వర పీడితులు బెంచీలపైనే పడుకుంటున్నారు చాలామంది రోగులు చేతులు కాళ్లు నొప్పులతో అవస్థలు పడుతున్నారు చేతికర సాయం లేకుండా అడుగుతీసి వేయలేకపోతున్నామని బాధపడుతున్నారు వైద్య శిబిరాలు నిర్వహించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు తూతూమంత్రంగానే వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు ఆయా శిబిరాల వద్ద ఫోటోలు దిగి ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు పంచాయతీల్లో పారిశుధ్యం పడకేసింది వీధులన్నీ ఎక్కడికక్కడే చెత్తాచెదారం నిండిపోయి కనిపిస్తున్నాయి ఇళ్ల మధ్యలోనే మురికిగుంటలు ఉంటున్నాయి ఖాళీ ప్రదేశాల్లో గుబురు చెట్లు ఉండడంతో మురికి నీరు నిల్వ ఉంటోంది పంచాయతీ అధికారులు పారిశుధ్యంపై దృష్టి పెట్టకపోవడంతో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల వారిన పడకుండా ఉండాలంటే దోమలను నియంత్రించాల్సి ఉంటుంది కానీ పంచాయతీ సిబ్బంది ఇప్పటి వరకు అలాంటి చర్యలు తీసుకోలేదు అటు ఉమ్మడి పాలమూరు జిల్లాలో పల్లెలు మంచం పట్టాయి నల్లమల ఏజెన్సీలోని చెంచిపెంటల్లోని జనం అనారోగ్యంతో బాధపడుతున్నారు మారిన వాతావరణ పరిస్థితులకు తోడు దోమల వ్యాప్తితో విషజ్వరాల బారిన పడుతున్నారు మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ చికెన్ కేసులు గణనీయంగా పెరిగాయి ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందడం లేదు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి అక్కడ నిలువు దోపిడీకి గురవుతున్నారు రోగులు మామూలు వైరల్ జ్వరాలకు కూడా టెస్టుల పేరుతో డెంగ్యూ కేసులకు ప్లేట్లెట్లు ఎక్కించాలని అందినకాడికి దండుకుంటున్నారు ప్రైవేట్ ఆసుపత్రుల్లో దోపిడీకి అడ్డుకట్ట వేయాలని పేదలకు మెరుగైన వైద్యమందేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు జిల్లా మరోవైపు కాకినాడ జిల్లాలో ప్రతిరోజు వందలాది మంది జ్వరాల బారిన పడుతున్నారు జీజీహెచ్కి ఓపీ పెరిగింది వాతావరణంలో వచ్చిన మార్పులు ఉష్ణోగ్రతలతో దోమల బెడద ఎక్కువగా కనిపిస్తోంది చిన్నారులు జ్వరం వాంతులతో బాధపడుతున్నారు కాకినాడ పిఠాపురం సామర్లకోట పెద్దాపురం ఏలేశ్వరం తుని లాంటి ప్రాంతాల్లో ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి జిల్లాలో ఇప్పటి వరకు అరవై డెంగ్యూ కేసులు బయటపడడం సంచలనంగా మారింది హాస్పిటల్స్ వచ్చేవాళ్లలో యాభై శాతం మంది జ్వర పీడితులే ఉంటున్నారు ఇలాంటి పరిస్థితులను ప్రైవేట్ హాస్పిటల్స్ క్యాష్ చేసుకుంటున్నాయి వచ్చిన రోగుల దగ్గర డబ్బులు దండుకుంటున్నాయి ప్లేట్లెట్స్ పడిపోయాయని రోగుల్ని హడలెత్తిస్తున్నారు వేలల్లో బిల్లులు వసూలు చేస్తూ సామాన్యుల ఇళ్ళు ఒళ్ళు గుల్ల చేస్తున్నారు ఇప్పటికైనా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలని కోరుతున్నారు జనం ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలు మెరుగుపరచాలని ప్రైవేట్ ఆసుపత్రులను నియంత్రించాలని డిమాండ్ చేస్తున్నారు